ఐఏఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని టిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ టిఎస్ రావు కోరారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 84 మంది ఉద్యోగుల విన్నపాన్ని అర్థం చేసుకోవాలని 19 నెలలుగా జీతాలు లేక దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. డిఇ శేషగిరి మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రమీల మాట్లాడుతూ టిఎస్ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు న్యాయం జరగడం లేదని శ్రీలక్ష్మి ఆరోపించారు. పట్టించుకోండి అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ప్రకటన జరిగింది. నిజంగా ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, 19 నెలలు అయ్యింది. ఇక భరించలేని పరిస్థితి, టెన్షన్స్ ఎక్కువైపోయి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఈ రోజున బయటకు వచ్చారు. న్యాయస్థానాలు కూడా ఇంత డిలే చేయటం, అంటే అక్కడ సర్వైవల్ పిటిషన్ అనేది కూడా వేయడానికి అవకాశం లేదు, జడ్జిల్ని అడగడానికి కూడా లేదు, ఏంటండి మా తీర్పు తొందరగా ఇవ్వండి అని అడగడానికి లేదు. తీర్పు జస్ట్ అంటే ఉన్న మీరు ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు అమలుపరచలేదు అన్న కేసుని ఇన్ని రోజులు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు జరుగుతుందో మాకు తెలియదు. మేము న్యాయస్థానాలను ఏమి తప్పు పట్టడం లేదు, కానీ అడగడానికి దారి కూడా లేకుండా అయిపోయి ఈ రోజున డబ్బులు లేక అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేక ఈ రోజున ఉద్యోగస్తులు 84 మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని విషయంలో ఇంకా మన రియల్గా బాధపడుతున్న ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. వాళ్ళ తరఫున నేను ఈ టిఎస్ ఆస్పిరెంట్స్ ఫోరం కన్వీనర్గా నేను మాట్లాడాను. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పడానికి ఈ రోజున ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.